పెద్దమనిషి చంద్రబాబు నాయుడు గారు, ఈ పేపర్ పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు. ప్రభుత్వం అధికారంలో ఉన్న పేపరు, ఆయన అధికారంలో ఉండి ఖర్చు చేసిన బీసీ వెల్ఫేర్ కు సంబంధించిన అమౌంట్లు సాక్షాత్తు వాళ్ళ రికార్డులలో నుంచే నేను తీస్తున్నా. 2014-15 ఈ పెద్ద మనిషి ఇచ్చింది 1740, ఖర్చు చేసింది 2015-16 ఈ పెద్ద మనిషి ఖర్చు చేసింది 2700 కోట్లు, 2016-17 ఈ పెద్ద మనిషి ఖర్చు చేసింది 4400 కోట్లు, 2017-18 ఈ పెద్ద మనిషి ఖర్చు చేసింది 4900 కోట్లు, 2018-19 ఈ పెద్ద మనిషి ఖర్చు చేసింది అక్షరాల 4730 కోట్లు. మొత్తం కలిపితే 50,000 కోట్ల రూపాయలు ఇస్తాను అని చెప్పిన ఈ పెద్ద మనిషి మొత్తం కలిపితే 18,000 కోట్ల రూపాయలు కూడా సరిగ్గా ఇవ్వని పరిస్థితి ఇవాళ 5 సంవత్సరాల్లో కనిపిస్తా ఉంది. ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారి పాలనను గమనించమని అడుగుతా ఉన్నా. ఆ మహానేత, ఆ దివంగత నేత, ఆ ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారిని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. నాన్నగారి హయాంలో నాన్నగారు పెట్టిన 100% ఫీజు రీఎంబర్స్మెంట్ తో ఏ బీసీ పిల్లాడైనా, ఏ పేద పిల్లాడైనా తమ ఆస్తులను అమ్ముకోవాల్సిన పని లేకుండా ఇంజనీర్లు కాగలిగారు, డాక్టర్లు కాగలిగారు, కలెక్టర్ వంటి పెద్ద పెద్ద చదువులు చదవగలిగారు. ఈరోజు అదే ఫీజు రీఇంబర్స్మెంట్ పథకం ఇవాళ నీరు గారుస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇవాళ మన పిల్లలను ఒక్కసారి మీ గుండెల మీద చేతులు వేసుకొని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవాళ మన పిల్లలు ఇంజనీర్లుగా చదవగలుగుతామా అని అడుగుతా ఉన్నాను, చదివించే పరిస్థితిలో ఉన్నామని అడుగుతా ఉన్నాను. మన పిల్లల్ని డాక్టర్లు చేసే పరిస్థితిలో ఉన్నామని అడుగుతా ఉన్నాను. మన పిల్లల్ని కలెక్టర్ వంటి పెద్ద పెద్ద చదువులు చదివించే పరిస్థితిలో ఉన్నామా అని అడుగుతా ఉన్నాను. ఈరోజు ఇంజనీరింగ్ చదవాలంటే కాలేజీల్లో ఫీజులు చూస్తే 100,000 రూపాయల పైన దాటుతా ఉన్నాయి సంవత్సరానికి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ముస్టేసినట్టు ఫీజు రీఎంబర్స్మెంట్ ఎంత ఇస్తున్నారు అని అంటే ముస్టేసినట్టు ఇస్తా ఉన్నారు 30,000 రూపాయలు, 37,000 రూపాయలు. ఫీజులు చూస్తే 100,000 రూపాయలు పైన ఉన్నాయి, ఫీజు రీఎంబర్స్మెంట్ చూస్తే ముస్టేసినట్టు 30,000 రూపాయలు. సంవత్సరానికి 70,000 రూపాయలు ఆ తల్లిదండ్రి తమ పిల్లలను చదివించడానికి, ఇంజనీరింగ్ చదివించడానికి 70,000 రూపాయలు తమ తల్లి తండ్రి ఆ పిల్లలకు డబ్బులు కట్టాలి అని అంటే 4 ఏళ్ల ఇంజనీరింగ్ కోర్సు అయ్యేసరికి 70,000 x 4 ఏళ్ళంటే అక్షరాల 3 లక్షల రూపాయలు ఆ పేదవాడు తన కొడుకును ఇంజనీరింగ్ చదివించడానికి ఖర్చు పెట్టాలి అని అంటే ఆ 3 లక్షల రూపాయలు తేవడానికి ఆ పేదవాడు ఇవాళ ఇల్లు అమ్ముకుంటా ఉన్న పరిస్థితులు, ఆస్తులు అమ్ముకుంటా ఉన్న పరిస్థితులు, అప్పుడు పాలవుతా ఉన్న పరిస్థితులు లేవా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా నేను. ఇవాళ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఇస్తా ఉండలే అనకొనగా ఇస్తా ఉన్న ఫీజు రీఎంబర్స్మెంట్ లో కూడా ఈ పెద్ద మనిషి బకాయిలు పెట్టడం మొదలుపెట్టాడు. ఈ పెద్ద మనిషి బకాయిలు ఫీజు రీఎంబర్స్మెంట్ కు సంబంధించి 2014-15 సంబంధించి ఇవాళకి కూడా ఇంకా 6 కోట్లు బకాయిలు, 2015-16 సంబంధించి ఇంకా 8 కోట్లు బకాయిలు, 2016-17 సంబంధించి ఇంకా 28 కోట్లు బకాయిలు, 2017-18 సంబంధించి ఇంకా అక్షరాల 900 కోట్ల రూపాయలు బకాయిలు, 2018-19 సంబంధించి అక్షరాల ఈ సంవత్సరానికి అక్షరాల మరో 1200 కోట్ల రూపాయలు బకాయిలు. ఇస్తా ఉన్నదే అరకొర ఫీజులు. ఆ అరకొర ఫీజుల్లో కూడా బకాయిలు చూస్తే అక్షరాల 2200 కోట్ల రూపాయల పైసలకు ఇవాళ బకాయిలున్నాయి. ఒకసారి నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా.
మొన్న నేను ఒక పేపర్లో నేను చదివా, ఈనాడు పేపర్ చంద్రబాబు నాయుడు గారి పాంప్లెట్ పేపర్లో చదివా, ఇదే చంద్రబాబు నాయుడు గారి పాంప్లెట్ పేపర్లలో నిజంగా గుండెలు తరుక్కుపోయే విషయం, ట్రిపుల్ IT కోర్సు పూర్తి చేసినా కూడా పట్టాలు తీసుకోలేని పరిస్థితి, 4500 మంది ట్రిపుల్ IT కోర్స్ అయిపోయింది కానీ పట్టాలు రావడంలా, కారణం పిల్లలు ఫీజులు కట్టలేక ఫీజు రీఎంబర్స్మెంట్ రాక కాలేజీ యాజమాన్యాల దగ్గర నుంచి సర్టిఫికెట్ తీసుకోలేని పరిస్థితిలో ఇవాళ పిల్లలు ఉన్నారు. గుండె తడుక్కుపోతుంది. ట్రిపుల్ IT నుంచి మొదలు పెడితే ఏ ఇంజనీరింగ్ కాలేజీలో చూసినా ఇదే పరిస్థితి. సర్టిఫికెట్లు రావాలి అంటే డబ్బులు కట్టాలి, డబ్బులు ఇవ్వకపోతే సర్టిఫికెట్లు ఇవ్వరు, గవర్నమెంట్ ఏమో డబ్బులు ఇవ్వరు. పేద పిల్లలు ఇవాళ బద్దుమాలమైన పరిస్థితులు బతుకుతా ఉన్న పరిస్థితులు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు గురించి ఒక్కసారి నేను చెప్పాలి అనంటే ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా.